ఇది మనకు వాటర్ ప్రూఫ్ అండి ఇది. సో వాటర్ ప్రూఫ్ ఎందుకు అని చెప్పేసి అనుకుంటే మనక మనకు బ్యాంబూ స్టిక్స్ కి పెయింట్ వేస్తాం కాబట్టి, సో ఇది మనకు వర్షంలో తడిచినా కూడా పాడవదు, ఎండకు కూడా కలర్ ఫేడ్ అవ్వదు, ఏమి ఉండదు అనమాట. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా వీయింగ్ అనమాట. బ్యాంబూ స్టిక్స్ కి మనము పెయింట్ వేస్తాం అనమాట. సో దీంట్లో ఏంటంటే మనం టర్పెంటైల్ యూజ్ చేయడం వల్ల మనకు ఫంగస్ లాంటిది ఏం రాదు. సో మనకు కావాలనుకుంటే కనుక ఒకటే ఫ్రేమ్ లో మనకి ఒకటే ఫ్రేమ్ లో హనీ కాంబ్ వస్తుంది, ప్లస్ అలాగే మనకు మస్కిటో మెష్ కూడా వస్తుంది అనమాట. ఒకవేళ కస్టమర్ చాయిస్ ఇది, సింగిల్ కర్టెన్ అయినా కూడా మనం ప్యాక్ చేసేసి మనం ఆల్ ఓవర్ ఇండియా కూడా పంపించేస్తాం, దాంట్లో ఇబ్బంది ఏమి. చిన్న క్వాలిటీ అయినా మామూలు బల్క్ లో ఉన్నా కూడా పంపిస్తాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్నీస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చు అండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్మర్ రాబోతున్నది, మెయిన్ రోడ్ సైడ్ ఉండే ఇళ్ళన్నిటికీ కూడా దుమ్ము విపరీతంగా పడుతుంది. అట్లాంటి దానికోసం ఒక సొల్యూషన్ అండ్ దోమలు. ఇప్పుడు సమ్మర్ తర్వాత నెక్స్ట్ వెంట వచ్చలేదు వర్షాకాలం, దాంట్లో దోమలు విపరీతంగా వచ్చేస్తాయి. ఇప్పుడు వింటర్లో ఉన్నాం, దీంట్లో కూడా దోమలు బాగా ఉంటాయి. దానికోసం ఒక సొల్యూషన్ అండ్ మీరు గార్డెనింగ్ దగ్గర చుట్టూ పార్టీషన్ చేసుకోవాలనుకుంటే డిఫరెంట్ స్టైల్లో మీకు ఈ నెట్స్ అనేది, బ్యాంబూ నెట్స్ అనేది చాలా సూపర్గా ఉంటాయండి. అది డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి నేను మీకు వీడియో షేర్ చేయడం జరుగుతున్నది. మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అది కాకుండా మీకు కావాల్సిన కస్టమైజ్ సైజ్లో చేసి ఇవ్వడం జరుగుతుంది, కావాల్సిన డిజైన్లో కలర్లో కూడా మీరు చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సింగిల్ ఐటమ్ అయినా కూడా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ మొత్తంలో వాళ్ళే ఫ్రీగా వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తారు. విత్ ఇన్స్టాలేషన్ ప్రైస్ అనేది చెప్పబడ్డది మీకు, లేదు మీరు ఓన్గా ఇన్స్టాలేషన్ చేసుకుంటా అంటే ఇచ్చిన ప్రైస్లో ఇంకా డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఈ బిజినెస్లో ఎంటర్ కావాలో, అర్నింగ్ చేయాలనుకుంటే కూడా వాళ్ళకి మంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అండ్ డీలర్షిప్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇవ్వబడుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. అన్ని క్లియర్ చెప్పాడు అన్న, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కూడా సపోర్ట్ ఉంటుంది. లెట్స్ గో టు ద వీడియో. హాయ్ అన్న. హాయ్ అండి. అన్న మన బిజినెస్ గురించి బిజినెస్ డీటెయిల్స్ అడ్రస్ చెప్పండి. సో నా పేరు వచ్చేసి మహేష్ అండి, మహేష్ బండా. మా బిజినెస్ నేమ్ వచ్చేసి బండా స్మార్ట్ అని చెప్పేసి మేము బ్యాంబూ కర్టెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉంటాము. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ మనకు అవంతి నగర్ తోట అని చెప్పేసి మోతీనగర్ దగ్గరలో ఉంది అనమాట. ఎన్ని రకాలైన బ్యాంబూ కర్టెన్స్ తయారు చేస్తున్నారు? మన దగ్గర టూ టైప్స్ ఉంటాయి అనమాట. ఆ టూ టైప్స్ లో ఏంటంటే ఒకటి బేసిక్ మోడల్, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలా డిజైనింగ్ మోడల్ ఉంటాయి అన్నమాట. ఈ డిజైన్ మోడల్ ఏంటంటే మనకు హైదరాబాద్ లో కూడా ఎక్కడ కూడా దొరకదండి. సో ఇది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉంటాం ఇక్కడ. సింగిల్ కస్టమర్ కైనా ఇస్తారా? ఇది మనం సింగిల్ కస్టమర్ కైనా కూడా మనం ఇచ్చేస్తాం అన్నమాట. హోల్సేల్ కూడా ఇస్తాం. బల్క్ ఆర్డర్స్ కూడా బల్క్ లో కూడా మనం ఇస్తాము. డీలర్షిప్ కావాలనుకుంటే కూడా మనం ఇస్తాం. ఫస్ట్ ఈ మోడల్ ఇది మనకు, ఇది గ్రీన్ కలర్ లో, అంటే మనకి ఎన్కల్ సైడ్ గ్రీన్ కలర్ నెట్ వచ్చింది కదా, ఇది ఒక మోడల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా స్ట్రైప్స్ లో వస్తుంది అనమాట. స్ట్రైప్స్ లో వస్తుంది. సో ఇది ఒక మోడల్ మనకి, ఇది ఒక మోడల్. అంతే అంతే, ఎగ్జాక్ట్లీ. మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు బ్రౌన్ కలర్ లో వేసుకున్నాం మనము. సో దీనికి మనం స్ట్రైప్స్ పెట్టేశాము, స్ట్రైప్స్ పెట్టేశాము. నెక్స్ట్ మనకి థర్డ్ కలర్ వచ్చేసి మనకు సమ్ గోల్డ్ కలర్ లాగా అంటా ఉంటాం ఇది. ఇది సేమ్ దీనికి కూడా మనకి బ్యాంబూకి వచ్చేసి మనం గోల్డ్ కలర్ వేసాము, గోల్డెన్ బ్రౌన్ కలర్ వేసాము. సో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇది షేడ్ నెట్, ఇది షేడ్ నెట్. ఇది ఒక వెరైటీ అనమాట, ఇది ఒక క్లాత్. సో మనకి ఇంకొకటి ఫోర్త్ కలర్ వచ్చేసి మనకు బిస్కెట్ కలర్ అంటాం జనరల్ గా, ఇది బిస్కెట్ కలర్ అంటాము. ఈ క్లాత్ కలర్ వచ్చేసి బిస్కెట్ కలర్. సేమ్ మనకు అనుకున్నట్టు ఇంతకు ముందు దీనికి గోల్డ్ కలర్. ఇది కస్టమర్ చాయిస్ ఏంటంటే ఈ బ్యాంబూ స్టిక్స్ కి మనం ఐదర్ గోల్డ్ కన్నా వెళ్ళిపోవచ్చు, గ్రీన్ కలర్ కలర్ కన్నా వెళ్ళిపోవచ్చు. ఏ క్లాత్ అయినా కూడా మనకు కలర్స్ చేంజ్ మనకి ఏదైనా తీసుకో, అంతే అంతే. సింగిల్ కస్టమర్ కైనా అలా కస్టమైజ్ కస్టమైజ్ చేసిస్తాం. దీంట్లో మనకి కస్టమర్ కి ఏ సైజ్ లో కావాలనుకుంటే కనుక మనకు ఆ సైజ్ లో మనం కస్టమ్ సైజ్ చేసిస్తాం, సింగిల్ అయినా కూడా మనం చేసిస్తాం, హోల్సేల్ అయినా కూడా చేసిస్తాం మనం. ఎలా ఉంటుందన్న ఈ మోడల్ రేట్? సో ఇప్పుడు మనం చూపించాం కదా నాలుగు కలర్స్. సో ఏదైనా కూడా మనకు ప్రైస్ 90 రూపీస్ పర్ సేఫ్టీ, 90. ఇది విత్ ఇన్క్లూడింగ్ ఇన్స్టాలేషన్ అనమాట, విత్ ఇన్క్లూడింగ్ ఇన్స్టాలేషన్. ఇది ఒకరు తీసుకున్నా కూడా 90 రూపీస్ పర్ సేఫ్టీ. కొద్దిగా మనకు కొద్దిగా బల్క్ లో వచ్చాయనుకోండి, కొద్దిగా ప్రైస్ అనేది మనకు ఎట్లాగో నెగోషియేషన్ ఉంటుంది కాబట్టి కొద్ది ప్రైస్ డిస్కౌంట్ ఉంటుంది, 100% డిస్కౌంట్ ఉంటుంది. నెక్స్ట్ మోడల్ ఇది మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఈ డిజైన్ది కూడా మనకు ఎక్కడ కూడా దొరకదు హైదరాబాద్ లో. ఇది స్పెషల్ గా మనం తయారు చేస్తూ ఉంటాం అనమాట.
సో దీని ప్రైస్ వచ్చేసి మనకు 150 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ సో దీంట్లో ఏంటంటే మనకు ఓన్లీ స్టాండర్డ్ సైజ్ మాత్రమే ఉంటుంది కస్టమ్ సైజ్ ఉండదు సో మనకు లైక్ 4x6 5x6 4x7 5x7 అలా ఉంటుంది అనమాట ఓన్లీ స్టాండర్డ్ సైజ్ ఆ సైజెస్ కస్టమైజేషన్ లేదు ఈ మోడల్లో మాత్రం లేదు సో దీంట్లో కూడా ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ మనకు గ్రీన్ కలర్ వచ్చింది కదా సో గ్రీన్ కలర్ కాకుండా మనకి ఇప్పుడు మిగిలిన వేరే 4 కలర్ ఆప్షన్స్ చూపించాను కదా సేమ్ ఇవే బ్యాక్ సైడ్ మనకు ఇవే క్లాత్ ఉంటుంది అనమాట సో జస్ట్ ఏంటంటే బ్యాంబూలో డిజైన్ మాత్రం చేంజ్ అవుతుంది అంతే ఇంకా మనం రోలింగ్ ఇది సేమ్ నార్మల్ రోలింగ్ చేసేసుకోవచ్చు దీంట్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బ్యాంబూలో హైట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట సో మనం కంప్లీట్ గా పైకి కావాలనుకుంటే పైకి రోల్ చేసుకోవచ్చు ఇలా లేదు మనకి కొద్దిగా మనకి కింది వరకు కావాలనుకుంటే కనుక ఇక్కడ చిన్న ఒక ముడి చిన్న ఒక నాట్ వేసేసుకుంటే కనుక ఇలా చిన్న సింపుల్ గా మరీ మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు ఒక చిన్న ముడి వేసుకుంటే కనుక ఇలా వచ్చేస్తుంది సో ఈ రోప్ కూడా మళ్ళీ మనకి లోపలికి వేసేసుకోవచ్చు కనిపించకుండా దీంట్లో ఏంటంటే మామూలుగా పెద్దవాళ్ళు కూడా ఈజీగా రోల్ చేసుకోవడానికి ఫ్లెక్సిబుల్ గా మనము ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు ఇది ఒకటి ఇప్పుడు మనం చూసాం కదా ఈ బ్యాంబూ కర్టెన్స్ డిజైన్ చూసాం కదా అసలుకి కొంతమందికి డౌట్ వస్తుంది అసలుకి బ్యాంబూ కర్టెన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని చెప్పేసి జనరల్ గా వచ్చేసి మనకి ఇది బాల్కనీలలో యూజ్ చేస్తాం బాల్కనీలలో ఏంటంటే మనకు కొంతమందికి డోర్ మన రోడ్ సైడ్ ఉంటుంది బాల్కనీ సో వాళ్ళకి ఏంటంటే డస్ట్ ప్రాబ్లం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రైవసీ పరంగా కూడా ఇబ్బంది ఉంటుంది సో మెయిన్ మనకి ఇప్పుడు వర్షం కానీ ఎండ కానీ వచ్చేస్తుంది సో ఆ వర్షం ఎండ వల్ల కూడా మనకి ఏంటంటే డోర్లు పాడవడం కానీ సో బాల్కనీ పాడవడం కానీ ఉంటుంది అనమాట సో దానికోసం అని చెప్పేసి మెయిన్ పర్పస్ మనకి ఇది బ్యాంబూ కర్టెన్స్ యూజ్ చేస్తాం అనమాట ఇది ఇది మనకు వాటర్ ప్రూఫ్ అండి ఇది సో వాటర్ ప్రూఫ్ ఎందుకు అని చెప్పేసి అనుకుంటే మనక మనకు బ్యాంబూ స్టిక్స్ కి పెయింట్ వేస్తాం కాబట్టి సో ఇది మనకు వర్షంలో తడిచినా కూడా పాడవదు ఎండకు కూడా కలర్ ఫేడ్ అవ్వదు ఏమి ఉండదు అనమాట మనం బ్యాంబూ కర్టెన్స్ ఓన్లీ బాల్కన్లలో మాత్రమే కాకుండా మనకు మనకు ఎలా అంటే రిసార్ట్లలో కూడా వేసుకోవచ్చు లైక్ హోటల్స్ కానీ ఇప్పుడు పెద్ద పెద్ద క్యాఫ్టేరియాస్ కూడా ఉంటాయి సో మనకు కమర్షియల్ ఏరియాలలో కూడా వేసుకోవచ్చు లైక్ స్కూల్స్ ఉంటాయి కాలేజెస్ ఉంటాయి ఎక్కడ ఇది రెసిడెన్షియల్ ఏరియాలో యూజ్ అవుతుంది ప్లస్ మళ్ళీ మనకు కమర్షియల్ దాంట్లో కూడా యూజ్ అవుతుంది ఇది మనకు మస్కిటో మెష్ అండి ఇది విండోస్ కి డోర్స్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు మనకు ఇలా వస్తుంది స్లైడింగ్ అనమాట ఇది కూడా మనం మ్యానుఫాక్చరింగ్ చేస్తుంది కస్టమర్ సైజ్ ప్రకారం ఇస్తాము ఇది మనకు హనీకాంబ్ అనమాట సో ఇది మనకు కంప్లీట్ గా రూమ్ బ్లాక్ అవుట్ అవ్వడానికి ఇది హనీకాంబ్ వాడతాము సో మనకు కావాలనుకుంటే కనుక ఒకటే ఫ్రేమ్ లో మనకి ఒకటే ఫ్రేమ్ లో హనీకాంబ్ వస్తుంది ప్లస్ అలాగే మనకు మస్కిటో మెష్ కూడా వస్తుంది అనమాట ఒకవేళ కస్టమర్ చాయిస్ ఇది వద్దు లేదు ఒకటే మనకు మస్కిటో మెష్ ఒకటే కావాలనుకుంటే కనుక మనకు మస్కిటో మెష్ ఒకటే తయారు చేస్తాం అనమాట దీంతో పాటు మనకు ఈ బ్లైండ్స్ కూడా ఉన్నాయండి రోలర్ బ్లైండ్స్ దీంట్లో రోలర్ బ్లైండ్స్ ఇది నార్మల్ గా మనకి ఇలా ఉంటుంది ఇది రోలర్ బ్లైండ్స్ ఇది మనకు రెగ్యులర్ గా రోమన్ బ్లైండ్స్ అని చెప్పేసి అంటాము రోమన్ బ్లైండ్స్ ఇది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అనమాట సో అట్లాగే మన దగ్గర స్టోర్ లో ఏమున్నాయంటే మామూలుగా ఇది ఈ కర్టెన్స్ కూడా ఉన్నాయి అనమాట ఇది మనం చేస్తాము సో ఇది మనకు ఫ్రెండ్స్ డోర్ కి యూజ్ చేసుకోవచ్చు అనమాట సో మామూలుగా మనకి ఇది వచ్చేసి మనకు విండో బ్లైండ్స్ అండి అంటే మనకు వుడెన్ బ్లైండ్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకు జీబ్రా బ్లైండ్స్ అనమాట సో మనకు విండోస్ కి ఏ బ్లైండ్స్ కావాలనుకుంటే కనుక ఆ బ్లైండ్స్ మనం చేసిస్తాం అనమాట సో మనకి ఇలా ఉంటుంది జీబ్రా బ్లైండ్ అని ఓకే ఇప్పుడు అసలుకి మనము బ్యాంబూ కర్టెన్స్ మ్యానుఫాక్చరింగ్ ఎలా చేస్తామని చెప్పేసి ఒకసారి మీకు చూపిస్తాను నేను సో ఫస్ట్ మనము ఈ బ్యాంబూ పర్చేజ్ చేస్తామండి దీన్ని వెదురు బొంగులు అని చెప్పేసి అంటాము సో దీన్ని మనము స్ప్లిటింగ్ చేసేస్తాం అంటే బ్యాంబూ కట్ చేసేసిన తర్వాత బ్యాంబూ దేని దానికి స్లైసింగ్ చేసిన తర్వాత సో మనము ఇలా స్లైసింగ్ చేసిన చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా సో బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా సో బ్యాంబూ స్టిక్స్ ఉన్నప్పుడు మనము ఇవన్నీ కూడా మనము అరేంజ్ చేసుకుంటాం అనమాట ఈ తాడు ఇట్లా అల్లడానికి ఇది వీయింగ్ అనమాట ఫస్ట్ బ్యాంబూ స్లైసింగ్ చేసింది ఇలా వస్తుంది అనమాట మనకి స్టిక్ సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా వీయింగ్ అనమాట సైజ్ ప్రకారం మనం కస్టమ్ సైజ్ మనకు కస్టమర్ కి ఏ సైజ్ కావాలనుకుంటే కనుక మనం ఆ సైజ్ లో తయారు చేసిస్తాం ఇంకా సో ఇది వీయింగ్ ప్రాసెస్ అనమాట వీయింగ్ చూసాం కదా వీయింగ్ తర్వాత వచ్చేసి మనకి బ్యాంబూ స్టిక్స్ కి మనము పెయింట్ వేస్తాం అనమాట
సో దీంట్లో ఏంటంటే మనం టర్పంటైల్ యూజ్ చేయడం వల్ల మనకు ఫంగస్ లాంటిది ఏం రాదు. సో ఇది మనం బ్రాండెడ్ కలర్స్ యూజ్ చేస్తాం, టర్పంటైల్ బ్రాండెడ్ యూజ్ చేస్తాము. సో మన కలర్ కూడా మనం బ్రాండెడ్ లో యూజ్ చేస్తాం అన్నమాట. ఇది నెక్స్ట్ ప్రాసెస్. మనము మనకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ వేసిస్తాం కస్టమర్ కి. అంటే దీంట్లో గ్రీన్ గోల్డెన్ బ్రౌన్ రెగ్యులర్ కలర్ ఉంటాయి అన్నమాట. ప్లేన్ డాంబు కావాలనుకుంటే ప్లేన్ డాంబు. పెయింటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇది స్టిచ్చింగ్ ప్రాసెస్ అన్నమాట. సో స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏంటంటే మనం క్లాత్ ఇలా పెట్టేసుకుంటాము స్టార్టింగ్ లో, దీంట్లో పర్చేస్ చేసుకుని సైజ్ ప్రకారం మనము క్లాత్ కట్ చేసేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సైడ్ లో మనకి నవార్ వస్తుంది అన్నమాట వైట్ కలర్ లో. ఈ నవార్ వచ్చేసి మనకు మధ్యలో వాడతాం మనము. ఈ నవార్ వస్తుంది మనకి. ఇది ఏంటంటే మనకి ఈ సైడ్ లో నవారు మనము కంప్లీట్ గా ఫినిషింగ్ అన్నమాట. ఫినిషింగ్ కోసము ఈ నవార్ తోటి స్టిచ్చింగ్ చేసేస్తాం. ఇంకా సైడ్ నవార్ గుట్టేసినాం అండి, ఇప్పుడు ఫినిషింగ్ అయిపోయింది. నెక్స్ట్ మధ్యలో మనకు మధ్యలో నవార్ వస్తుంది అనమాట, మిడిల్ నవార్ వస్తుంది. సో ఇప్పుడు మనం అదే చూస్తున్నాం స్టిచ్చింగ్ అనమాట. సో ఇది మన ప్రాసెస్. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ గా హ్యాండ్ మేడ్, మనకి ఎక్కడ కూడా మనకు మిషనరీ ఉండదు. సో ఈ మధ్యలో నవార్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను. మనకి స్టిచ్చింగ్ అయిపోయింది కదా, మనకి ఇది ఫైనల్ ప్రాసెస్. ఇంకా ఇప్పుడు జనరల్ గా మనం మెజర్మెంట్ తీసేసుకొని ఈ రింగ్స్ ఉంటాయి అన్నమాట మనకి, ఆ రింగ్స్ మనం పెట్టేసుకోవడం. ఇంకా సో ఎందుకంటే మనకి రోప్ కోసం అనమాట, తాడు రోప్ హ్యాంగింగ్ తీసుకోవడానికి. నెక్స్ట్ మనకి కాటన్ తాడ్ వస్తుంది. ఇది ఫైనల్ ప్రాసెస్. ఫైనల్ ఇంకా ఇది కంప్లీట్ కటన్ రెడీ. ఇంకా సో ఈ రోపు ఇట్లా రౌండ్ గా జుట్టేసి మళ్ళీ ప్యాకింగ్ చేసేసి మనం కస్టమర్స్ కి పంపించేస్తాము. ఒకవేళ కావాలనుకుంటే కనుక మనం పార్సల్ చేసేస్తాము, లేదు కావాలి ఇన్స్టాలేషన్ కావాలనుకుంటే కనుక మేమే వచ్చి ఫిట్టింగ్ చేసేస్తాం అనమాట. ఉంది మనకి, మనం ఎక్కడైనా పంపిస్తాం. మనం సింగిల్ కటన్ అయినా కూడా మనం ప్యాక్ చేసేసి మనం ఆల్ ఓవర్ ఇండియా కూడా పంపించేస్తాం, దాంట్లో ఇబ్బంది ఏమి. చిన్న క్వాలిటీ అయినా మామూలుగా బల్క్ లో ఉన్నా కూడా పంపిస్తాము. కాకపోతే ఏంటంటే మనము ఓన్లీ హైదరాబాద్ లో మాత్రమే మనం ఇన్స్టాలేషన్ చేస్తాము. కొద్దిగా అవుట్ సైడ్ ఏంటంటే కొద్దిగా హెవీగా మనకు వాటర్ వస్తే కనుక మనము బయట కూడా మనం ఇన్స్టాలేషన్ చేస్తాం అనమాట. పర్సన్ పంపించేసి మనం ఇన్స్టాలేషన్ చేస్తాం. ఇవండి మేము తయారు చేసిన మెటీరియల్ ఇది. సో కస్టమర్స్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. సో ఇది రెడీ టు అంటే మామూలుగా ఇన్స్టాలేషన్ చేయడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాయన్నమాట ఈ బ్లైండ్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా మా మెటీరియల్, ఇదంతా కూడా మన మెటీరియల్ రెడీ చేసి పెట్టితే అంతే. ఇంకా ఇది కూడా డిస్పాచ్ చేయడానికి రెడీగా ఉన్నాయి అనమాట మెటీరియల్. ఇది బల్క్ ఆర్డర్ లో ఉన్నాయి ఇవి. సో వాళ్ళకి పంపించాల్సింది ఇది. ఇది మా రా మెటీరియల్ సంబంధించింది ఇదంతా. ఇంకా రోప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూశారు కదండి ఇప్పుడు మా బ్యాంబూ కటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది. సో మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, ఇది మనకు బ్యాంబూ కటర్స్ వచ్చేసి 90 రూపీస్ పర్ సేఫ్టీ. మీకు ఈవెన్ సింగిల్ కావాలంటే కూడా మేమే వచ్చేసి అంటే మీ ఇంటికి ఫ్రీగా విజిట్ చేసేసి మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత సో దానికి అమౌంట్ ఎంత అవుతుందని చెప్పేసి మనం చిన్న కొటేషన్ లాగా ఇస్తాము. ఈ మోడల్ కైతే 90 రూపీస్ పర్ సేఫ్టీ అండి. సో మనకు ఈ డిజైనింగ్ మోడల్ అన్నాం కదా, సో ఈ ప్రైస్ వచ్చేసి మనకు 150 రూపీస్ పర్ సేఫ్టీ. మనకు దీంట్లో మాత్రం స్టాండర్డ్ ఉంటుంది అనమాట, స్టాండర్డ్ సైజెస్ ఉంటుంది. ఓన్లీ మనకి మామూలుగా 4x6, 4x7, 4x8 అలా స్టాండర్డ్ సైజ్ ఉంటుంది. సో మనకి దీంట్లో మాత్రం మనకు కస్టమైజేషన్, మీకు ఏ సైజ్ లో కావాలనుకుంటే ఆ సైజ్ లో తయారు చేసిస్తాము. కొద్దిగా మనకు బల్క్ ఆర్డర్ అయితే కనుక ఒక మామూలుగా ఒక 5 to 7 డేస్ అట్లా తీసుకుంటాము. మామూలుగా చిన్నది ఉంటే కనుక ఒక 2-3 డేస్ లో మనం కంప్లీట్ 100% మనకి ఏంటంటే ఇప్పుడు మనకి బల్క్ ఆర్డర్ లో ఉంటే కనుక మనకు కొద్దిగా ప్రైస్ అనేది కూడా మనం తగ్గించిస్తాము, అంటే ఐ మీన్ డిస్కౌంట్ ఇస్తాము అనమాట. మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఇప్పుడు కింద డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉందండి, దీనికి మీరు కాల్ చేయండి. ఒకవేళ మీరు మా యూనిట్ కి విజిట్ చేయాలనుకుంటే కనుక నేను లొకేషన్ కూడా నేను షేర్ చేస్తున్నాను, మీరు వచ్చేసి మీరు విజిట్ చేయొచ్చు అనమాట. ఇంకా హలో అండి, ఇప్పుడు ఈరోజు మనము ఆర్సీపురం దగ్గరలో ఉన్నాము. ఇక్కడ బ్యాంబూ కటర్స్ గ్రీన్ కలర్ షేడ్ ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చాము. ఇక్కడ వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అంటే పైన వీళ్ళకి పావురాల బాధ ఎక్కువ ఉందన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా పైన ఇక్కడ నుంచి వచ్చేసి పావురాలు లోపలికి వచ్చేస్తున్నాయి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట.
సో పావురాల బాధ కోసమే వీళ్ళు పెట్టేసుకున్నారు. మనం జనరల్గా అక్కడ సైడ్ పెడతాం, ఆ మామూలుగా బ్యాంబూ స్టిక్స్ మనకి ఎక్కడ సైడ్ అయితే వస్తుందో రోపు ఆ సైడ్ పెడతాం. కాకపోతే వీళ్ళకి మళ్ళీ ఈ సైడ్ నుంచి కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళు బయ లోపలికి అక్కడికి వెళ్ళాలి కాబట్టి, సో మేము ఏం చేసినామంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక రింగ్ పెట్టాము, మళ్ళీ రోప్ కూడా పెట్టాము అన్నమాట. చూస్తున్నారు కదా పావురాల బాధ. మనం ఇదేంటంటే 2-in-1 అనమాట. ఇది మామూలుగా ఎక్కువ మట్టుకైతే మేము మనం పెట్టాము, సో ఇది ఒక స్పెషల్ కేసు లాగా మనకు మనం పెట్టాము. సో ఇది కూడా ఎందుకంటే మనం ఈ సైడ్ నుంచి కూడా మనం రోల్ చేసుకోవచ్చు, ఇలా రోల్ చేసేసుకోవచ్చు. రోల్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ కట్టేసుకోవచ్చు. ఇది ఈ సైడ్ నుంచి. నెక్స్ట్ మనకి లోపల నుంచి వస్తాం కదా, లోపల నుంచి వచ్చేటప్పుడు మనకి ఈ తాడు ఉంటుంది. జనరల్గా మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను మీకు ఒకసారి, ఈ తాడు ఉంటుంది. ఇది బయట నుంచి ఈ తాడు, ఇది లోపల నుంచి ఈ తాడు. సో ఇక్కడ మనకి స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఈ స్టెప్స్లోకి మనకి పావురాలు రాకుండా ఉండడానికి వీళ్ళు బ్యాంబూ కట్టెస్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ టైం మేము పెట్టడము 2-in-1 థ్రెడ్ లాగా. సో మనం ఈ సైడ్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు, ఈ కేసులో అయితే లోపల సైడ్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తొర్రూరులో ఉన్నాము. ఇక్కడ బ్యాంబూ బ్లైండ్స్ ఇన్స్టాలేషన్ చేయడానికి వచ్చాము. ఇదే మనం చేసిన ప్రాజెక్టు. సో సార్ వాళ్ళు కూడా గార్డెనింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకున్నారు. ఇది ఒక సెటప్ కూడా చేసేసుకున్నారు అనమాట. సార్ వాళ్ళు గ్రీన్ కలర్ చూజ్ చేసుకున్నారు. ఒకసారి చూద్దాం ఒకసారి లోపల సెటప్ ఎలా ఉంది ఏంది అని చెప్పేసి. సో గార్డెనింగ్ అంటే చాలా అంటే వీళ్ళు బంతి మొక్కలు కానీ బంతి పూలు కానీ బంతి పూలు పెట్టారు, నెక్స్ట్ చామంతి పూలు పెట్టారు. ఇవన్నీ కూడా వీళ్ళు సెటప్లో ఈ బ్యాంబూ కర్టెన్స్ అనేవి సెట్ చేసుకున్నారు. అసలుకి ఈ గ్రీనరీకి వాళ్ళు గ్రీన్ కలర్ సెట్ చేసుకున్నారు కదా, చాలా అందంగా ఉంది ఇది. ఇది మనం చేసిన వర్క్ అనమాట. యాజ్ యూజువల్ మీకు తెలుసు ఎట్లాగో ఇది ఎలా రోలింగ్ చేసుకోవాలి, ఎలా ఆపరేటింగ్ చేసుకోవాలని చెప్పేసి. మనం చూస్తున్నట్టు ఇలా రోల్ చేసేసుకోవచ్చు మనం. ఇలా రోల్ చేసేసుకొని మనము ఇక్కడ కూడా ఒక చిన్న నాట్ వేసేసుకుంటే కనుక మనకి సరిపోతుంది. మనకి ఈ హైట్ వరకు వచ్చేస్తుంది. ఈ తాడు కూడా మనకి కనిపించకుండా ఈ లోపల కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకుంటే కనుక సెట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.